హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూజిక్ బ్లాగ్స్ ఈరోజు మనం సేమియాతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా కావాల్సిన పదార్థాలు చూసుకుందాం సేమియా పావు కేజీ రెండు స్పూన్లు నెయ్యి పసుపు తగినంత ఉప్పు తగినంత ఒక పెద్ద నిమ్మకాయ రసం తాలింపుకి పల్లీలు సాయిమినపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి జీడిపప్పు కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక లీటర్ వాటర్ దాకా పోసుకొని నీళ్ళను బాగా మరిగించుకోవాలి ఈ నీళ్లు తొందరగా మరగాలంటే దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే నీళ్ళు అనేవి తొందరగా మరుగుపడతాయండి చూసారుగా వెంటనే మరుగుపట్టేశాయి ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఈ నీళ్ళు ఇంకా బాగా మరగాలండి ఇవి బాగా మరిగిన తర్వాత దీంట్లోకి సేమియా వేసుకోవాలి సేమియాతో ఎప్పుడు మనం పాయసమే చేస్తుంటాం కదా ఈసారి ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది నీళ్ళు చూసారా ఇట్లా బాగా మరుగుతున్నప్పుడే మనం సేమియాను వేసుకొని సేమియాను కూడా బాగా మరిగించుకోవాలండి స్టవ్ని హైలోనే ఉంచుకోవాలి సేమియా మనకి మ్యాక్సిమం దీంట్లోనే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోవాలండి మనం సేమియాని పట్టుకొని ఇలా చూసుకునేటప్పుడు కొంచెం పలుగ్గా ఉంటే సరిపోతుంది ఇట్లా పలుగ్గా ఉన్నప్పుడే సేమియాని మనం వడపోసుకున్నట్లయితే పులిహోర అనేది చాలా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి వడపోసేసుకుందాం ఈ సేమియా ఉడకడానికి నాకు ఎక్కువ సమయం ఏం పట్టలేదండి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది చాలామంది సేమియా మరిగేటప్పుడే దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటారండి ఎందుకంటే సేమియా పలుగ్గా రావడం కోసం కానీ మనం సేమియా పలుగ్గా ఉన్నప్పుడు తీసేసామనుకోండి ఆయిల్ వేసుకోకర్లేదు ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి మనం పులిహారకి పెట్టుకుంటాం కదండి తాలింపు సేమ్ అట్లాగే పెట్టుకోవాలండి దీనికి కూడా మార్పు ఏం లేదు నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిదనపప్పు ఆవాలు ఒక స్పూను పప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేసుకొని కొద్దిగా దోరగా వేయించుకోవాలి ఎప్పుడైనా ఏ వంటకైనా ఈ తాలింపు గింజలు అనేవి చక్కగా దోరగా వేయించుకుంటేనే ఆ వంటకి చక్కటి టేస్ట్ వస్తుంది చాలామంది చేసే తప్పు ఇదేనండి తాలింపు గింజలు వేయకుండానే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తుంటారు వంట టేస్ట్గా రాలేదు అనుకుంటారు ఇప్పుడు దీంట్లో ఒక పల్లీలు అట్లాగే జీడిపప్పు కూడా వేసి దూరగా వేయించుకోవాలండి ఇవన్నీ వేయించుకునేటప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకునే ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకొని ఇట్లా గరిటితో తిప్పుతూ వేయించుకున్నట్లయితే ఇవన్నీ కూడా చక్కగా వేగి మనం ఏదైతే వంట చేస్తున్నామో ఆ వంట చాలా టేస్ట్గా వస్తుందండి ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసాను ఇవి రెండు నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాయి బాగా చిట్పట్లు ఆడుతున్నాయి అన్నప్పుడు మనం దీంట్లోకి సేమియా వేసేసుకోవాలి చూసారుగా సేమియా కూడా చక్కగా చల్లారి పొడి పొడిగా తయారైంది ఇప్పుడు ఈ సేమియాకి ఈ తాలింపు గింజల ఫ్లేవర్ పట్టేటట్టుగా చక్కగా నిదానంగా ఇట్లా అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి మనం ముందుగా నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి ఆ సాల్ట్ అయితే సేమియాకి ఎక్కువ పట్టదు కొంచమే పడుతుంది అందుకని మళ్ళీ వేసుకోవాలి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే సేమియాకి కొంచెం సాల్ట్ వేసినా ఎక్కువగా అనిపిస్తుంది ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకోవాలి ఒకసారి అంతా కూడా ఈవెన్గా కలిసేటట్టు ఒకసారి అట్ల కడుతో మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇట్లా పక్కన ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి ఈ పులిహార కొంచెం చలారిన తర్వాత దీంట్లోకి మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి పులిహోర వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసం వేస్తే కొంచెం చేదొస్తుందండి అందుకని చల్లారిన తర్వాత వేసుకోవాలి నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లా మనం అంతా కలుపుకున్న తర్వాత అట్లా కడుతూ ఇట్లా అనుకోవాలండి ఎందుకంటే ఈ నిమ్మకాయ అంతా కూడా ఈ పులిహారకి పడుతుంది పులిహోర అనేది టేస్ట్గా వస్తుంది రెడీ అయిపోయిందండి మన సేమియా పులిహార మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి